నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీలో సీబీఐని కలిసిన వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కేసీఆర్ అక్రమ ఆస్తులు కాళేశ్వరంపై కంప్లైంట్ కేసీఆర్ అక్రమ సంపాదనతో బీఆర్ఎస్ పార్టీ పెట్టారన్న బీజేపీ ఎమ్మెల్యే సర్పంచ్లను భయపెడుతున్నారని ఆరోపించిన ఈటల రాజేందర్ గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా కేసీఆర్ గజ్వేల్ ప్రజలను మోసం చేశారని విమర్శ కుల్చారం మండలంలో ప్రారంభమైన కబడ్డీ పోటీలు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్న నాయకులు దేశ ఆర్థికాభివృద్ధిలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర కీలకమైందన్నారు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కాన్వకేషన్కు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి సీఏ పాస్ అయిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను ఆయన అందజేశారు is not taken single day holiday. And the birthday also, festival also, ఏ కార్యక్రమైనా కూడా చాలా మాట్లాడి వస్తే మనకు జెట్లాగా డ్రెస్ తీసుకుంటారు కానీ నేరుగా విమానం దిగి ఆఫీస్ వెళ్తారు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ ఈరోజు పట్టాలు ప్రదానం చేయడం జరిగింది ఐసీఏ కాన్వకేషన్ భారతదేశం మొత్తంగా 16,000 మంది మెంబర్స్కి ఇవాళ ఇవ్వడం జరిగింది ఈ ఈవెంట్కి మన గౌరవ అతిథిగా మన యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వచ్చి విద్యార్థులతోనూ మరియు వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడటం జరిగింది ఇది ఈరోజు దేశవ్యాప్తంగా 16 సెంటర్స్లో ఒకే టైంలో చేయటం అనేది సో ఈరోజు తెలంగాణ పరంగా చూసుకుంటే 1500 మంది విద్యార్థులు సీఏ ఉత్తీర్ణతయి వాళ్ళు ఇప్పుడు భారతదేశం యొక్క ఫైనాన్స్ విభాగంలో వాళ్ళ ఒక పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నారు సో ఇది ఐసీఏ పరంగా నేషనల్ ఈవెంట్ కండక్ట్ చేయడం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు విపక్షాల గొంతులు నొక్కేందుకే బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తుందని ఆయన ఆరోపించారు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు దేశంలో ఉండే శాంతియుతమైన వాతావరణాన్ని చెడగొట్టే పద్ధతుల్లో మళ్ళీ ఈ దేశాన్ని మధ్యయుగాలకు తీసుకుపోయే పరిస్థితుల్ని తీసుకొస్తా ఉంది బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు కలిసి బీజేపీ తను కేంద్ర ప్రభుత్వంగా వైఫల్యం చెందుతున్నానని తన వైఫల్యాలు కేసీఆర్ గారి ద్వారా బయటకు వస్తున్నాయని కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని కేసీఆర్ గారు తెస్తున్న పథకాలని ఇతర రాష్ట్రాలలో ప్రజలు పోల్చుకొని మా బీజేపీ ఫెయిల్ అయిందని చెప్పి భావిస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయడం తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నిధుల బాట ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధి కొరకు కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నాలని గండికొట్టే విధంగా వివిధ సంస్థల్ని ఉపయోగించి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న విషయం తెలుసు మరి ఇటువంటి పరిస్థితులలో తప్పనిసరి పరిస్థితులలో కేంద్రం మీద పోరాటం చేయాలి బీజేపీని గద్దదించడం ద్వారానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించాలి అంతేకాదు ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు దేశమంతా కోరుకుంటుంది ఈ దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు ఈ నెల 9న నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో సభాస్థలిని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల నర్సాపూర్ జహీరాబాద్ గజ్వేల్ పటాన్చెర నుంచి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు అయితే జిల్లా మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరకుండా సర్పంచ్లను భయపెడుతున్నారని ఆరోపించారు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు నా పార్టీ చాలా బలోపేతమైన పార్టీ 870 కోట్ల నగదు కలిగిన పార్టీ నేను
బీఆర్ఎస్ పెడతా ఉన్నా, బీఆర్ఎస్కి ఒక ఎరోప్లేన్ కొంటా ఉన్నా, గాలి మోటార్ కొంటా ఉన్నా, దాని కాస్ట్ ఒక 270 కోట్ల రూపాయలు, ఒక హెలికాప్టర్ కొంటా ఉన్నా అని చెప్పి ప్రకటిస్తాం. అంటే మరి ఏమనుకుంటున్నా అంటే మా తాత భూస్వామి మేము మొదటి నుంచే బాగా ఉండొల్లం అని చెప్తున్నాడు. ఎడతా ఎన్ని లక్షల ఎకరాల భూములు అమ్ముతే నీ ఎన్ని లక్షల భూముల్ని కలిగి ఉంటివి, ఎన్ని లక్షల భూములు అమ్ముకుంటుంది, అమ్ముకుంటే వచ్చిన సంపద ఎంతో నువ్వు చెప్పగలవా అని చెప్పడుతాం. ఏ వ్యాపారవేత్త కూడా ప్రేమతో వాళ్ళంతా వాళ్ళకి తెచ్చి డబ్బులు ఇవ్వరు, ఏదో రకమైన లబ్ధి చేకూరితే తప్ప. అంటే ప్రజాధనాన్ని దోషిపెట్టి పెద్దల దగ్గర అక్రమంగా డబ్బులు తీసుకొని, లీగల్గా కావచ్చు ఇల్లీగల్ కావచ్చు తీసుకొని, ఇవాళ ఆ డబ్బే దేశం మొత్తం మీద ఇప్పటి వరకు జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఒక 4 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్రంలో, 4 కోట్ల జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు కలిగి 17 మంది పార్లమెంట్ సభ్యులు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో 8.5 సంవత్సర కాలంలోనే 870 కోట్ల రూపాయల పార్టీ వైట్ మనీ ఎట్లా జమ అయిందో. హనుమకొండలో పర్యటిస్తున్న బండి సంజయ్ గుజ్జల నరసయ్య సంస్మరణ సభలో పాల్గొన్నారు. అనంతరం గుజ్జల నరసయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజ్జల నరసయ్య సేవలు మరవలేనివని కొనియాడారు. చాలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలకు ఏముండదు లాభం. నా పెళ్లి ఘనంగా జరగాలి ఉంటుంది, తప్పులేదు. మా పిల్లల ఫంక్షన్స్ కానీ మా ఇంట్లో ఫంక్షన్స్ కానీ చాలా బ్రహ్మాండంగా జరగాలి ఉంటుంది. దాని ఇబ్బంది ఉంటే అది కూడా ఉంటుంది, కానీ ఒక్కటి మాత్రం ఉంటుంది, నా అంతిమ యాత్ర కూడా ఘనంగా జరగాలి ఉండేటువంటి కమిటీ ఆలోచన కార్యకర్తలకు ఉంటుంది. ఎందుకంటే ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపేటవాళ్ళు మనందరం కూడా. నాకు తెలుసు సమ్మిరెడ్డి హత్య జరిగినప్పుడు అంతిమయాత్ర పడిన వేలాది మంది కార్యకర్తలు భారత్ మాతాకి జై వందే మాత్రం అంటూ నినందించరు సమ్మిరెడ్డి అమరయ్యని కూడా. నేను కూడా అనుకునేవాడిని, అబ్బా నేను చచ్చిపోతే నా అంతిమయాత్ర ఇట్లా జరగాలనుకున్నా. నేను ఇట్లా జరగాలంటే మనం కూడా సమాజంలో స్ఫూర్తి లేకుండా జీవితం గడపాలి, సమాజానికి ఏదో ఒక కార్యం చేయాలని చెప్పి ఒక ఆలోచన నాకైతే వచ్చేది. ఇట్లా ప్రతి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు చచ్చిపోతే కాశాయం జెండ కట్టాలన్న కప్పాలన్న మీద, నేను చచ్చిపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్త చచ్చిపోతే నా మీద కమలం జెండా కప్పాలి, విద్యార్థి పరిషత్ కార్యకర్తగా త్యాగం చేస్తే నా మీద కాగడ జెండా కప్పాలని చెప్పి ఒక ఆశ. అది ఒక్కటి స్వార్థ కార్యకర్తలు, వేరే ఏం ఆలోచన ఉండదు. అంటే ఇటువంటి కార్యకర్తలు తయారైనటువంటి గొప్ప వ్యక్తి నచ్చే సార్. ఎన్ని ఇబ్బందులు వస్తా కూడా, ఎన్ని ఒడిది వస్తా కూడా, ఎక్కడ కూడా వెనుకడియకుండా, భయం అనేది లేకుండా, ఒక ధైర్యంతో ఉండటంతో పాటు ఒక ధైర్యం ఉండేటువంటి కార్యకర్తలు తయారేటువంటి గొప్ప వ్యక్తి నడిచేసారు. నేను ఆగ్రా కాన్ఫరెన్స్ లో వెళ్ళినప్పుడు చాలా మంది విద్యార్థి పరిషత్ స్టేట్ కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ పోతే నర్సే సార్ స్పీచ్ ఉంటుందంటే మొత్తం దుమ్ము లేచేది ఒకడవడం. వారు చెప్తుంటే ప్రతి కార్యకర్త కూడా ఎస్ పలానా కార్యకర్త సిద్ధాంతం కోసం విద్యార్థి పరిషత్ కార్యకర్తగా నక్సల్ 8 లక్షల త్యాగం చేసినట్టు నేను కూడా త్యాగం చేయాలి. అటువంటి కార్యకర్తలు నేను కూడా తయారు కావాలి, అట్లా కమిట్మెంట్ తో పనిచేయాలని చెప్పి ప్రతి కార్యకర్తలు కూడా ఆలోచిస్తుందంటే కేవలం నర్సే సార్ యొక్క స్పీచ్, నర్సే సార్ యొక్క మార్గదర్శనం. తెలంగాణలో తండ్రి వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని సీఎం కేసీఆర్ 70 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. వైఎస్ షర్మిల కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా ఏకంగా సీఎం కేసీఆర్ పై సీబీఐకు ఫిర్యాదు చేయడానికి సీబీఐ డైరెక్టర్ను కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, ఈ అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరపాలని కోరుతూ సీబీఐకు ఫిర్యాదు చేశారు. కళ్ల ముందే ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే చిన్నారిని విషజ్వరం పొట్టన పెట్టుకుంది. నెల రోజుల కిందట జ్వరంతో జగిత్యాల జిల్లా వెలగటూరుకు చెందిన రాజు రసజ్ఞ దంపతుల 4 ఏళ్ల చిన్నారి జ్ఞానన్వి చనిపోయింది. అయితే చిన్నారి బర్త్డే కావడంతో తల్లిదండ్రులు ఆమె సమాధి దగ్గర వేడుకలు నిర్వహించారు. దంపతులిద్దరు చిన్నారి ఫోటోకు కేక్ తినిపిస్తూ తల్లి రోజంతన తీరు అక్కడున్న వారదని కంటతడి పెట్టించింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. గజ్వేల్లో టీఆర్ఎస్ హయాంలో అభివృద్ది శూన్యమని, ప్రజలను మాయ మాటలతో మభ్యపెట్టి టీఆర్ఎస్ నేతలు పబ్బం గడుపుతున్నారని బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అభివృద్ది కుంటుపడిందని, గజ్వేల్లో ఉన్న ప్రయాణ ప్రాంగణాన్ని కూల్చేసి ఇంతవరకు కొత్త ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించలేదని అన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రతి పైసను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయితోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. 8 సంవత్సరాల కాలం నడుస్తా ఉంది. ఈ 8 సంవత్సరాలలో గజ్వేల్ నియోజక ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక్కడ ఉన్న హామీ ఏవైతే ఇచ్చిండో, రింగ్ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా వరుస 2 వరుసల రోడ్లు, ఇదే ఇందిరా పార్క్ నుంచి కోటమైసమ్మ రోడ్డు, అదేవిధంగా ఇట్లా అనేక హామీలు ఏదైతే గజ్వేల్లో కేసీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఇచ్చారో, 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మీరు ఎందుకు ఇంకా పూర్తి చేయడం లేదని చెప్పి మేము బీజేపీ పక్షాన అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వు నీ గజ్వేల్లోనే నువ్వు ఈ పనులని పూర్తి చేయకుండా ఈరోజు టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ చేసి నేను భారతదేశంలో ఏదో ఉద్ధరిస్తానని నువ్వు ఇలా నిన్న ఏదైతే బీఆర్ఎస్గా ప్రకటించావు, ఏం చేశావు నువ్వు గజ్వేల్లో? గజ్వేల్లో నిరుద్యోగ యువతకు ఒక్క పరిశ్రమ కార్యదారి తీసుకురాకుండా ఈరోజు ఇదే వల్లన సాగర్ నుంచి సుమారు 10కి పైగా గ్రామాలను తెచ్చి ఇక్కడ యువతను నువ్వు ఈరోజు ఒక దిక్కులేని స్థితిలో ఉంచావు. కేసీఆర్, ఇలా ఒక పరిశ్రమ కారిడార్ని ఎందుకు నువ్వు గజ్వేల్కి తీసుకురాలేదు? అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లని ఊపుదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినావు. 5,000 ఇండ్లు, 4,000 ఇండ్లు అని గజ్వేల్లో ప్రకటించిపోయినావు ముఖ్యమంత్రి కాగానే. ఇలా గజ్వేల్ పట్టణ వాసులకు నువ్వు ఒక్క ఇళ్ళన్నా ఇచ్చినావా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మల్లన్న సాగర్ ఏదైతే గ్రామాల నుంచి వచ్చిరో వాళ్ళకే నువ్వు పూర్తిగా ఇల్లు ఇవ్వలేదు. ఈ గజ్వేల్ పట్టణ వాసులకు ఇల్లు ఏ విధంగా ఇస్తావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు పెండింగ్ పెడుతున్నావు? ఇలా రింగ్ రోడ్డు ఎందుకు ఆగుతా ఉంది? బస్టాండ్ ఇదే సిద్దిపేటలో హరీష్ రావు గారి బస్టాండు కేవలం 3 నెలల్లో మాత్రమే పూర్తయింది, కానీ గజ్వేల్లో 3 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇక్కడ పూర్తి కావడం లేదు. అదే హరీష్ రావు గారు ఇదే గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని చెప్పి మేము ఈ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇదే హరీష్ రావు గారు ఈరోజు గజ్వేల్ పనులను ఆపుతా ఉన్నాడు అధికారులతోని అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గతంలో ఇదే ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పార్టీ అంటూ సీఎం కేసీఆర్ ఆడుతున్న రాజకీయ నాటకమని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ప్రజల సమస్యలను, ఇచ్చిన హామీలను తీర్చే శక్తిని కేసీఆర్ కోల్పోయారని ఆయన తెలిపారు. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని, అస్తిత్వాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ మోడల్ డొల్లర్తనాన్ని బయట పెడతామని కోదండరాం స్పష్టం చేశారు. ఆయన తెలంగాణను కూడా వదులుకున్నాడు. వదులుకొని ఏదో భారతీయ స్థాయిలో నేను పనిచేస్తా అని చెప్పి ఒక తెలంగాణ నమూనాను భారతదేశంలో వ్యాప్తి చేస్తా అని అంటున్నాడు. ఆ తెలంగాణ నమూనాకున్న డల్లతనం గురించి పిఎల్వి గారు చెప్పినారు, నేను పునరుక్తి జోలికి పోవటం లేదు. వాస్తవానికి ప్రజల బతుకుదెరువును, అవకాశాలను, జీవన ప్రమాణాలను పెంచగలిగే ఒక విస్తృతమైనటువంటి ఆర్థిక సిద్ధాంతం ఏది కూడా కేసీఆర్ గారి దగ్గర లేదు. అంబేద్కర్కు ఒక సిద్ధాంతం ఉంది, నెహ్రూకు ఒక సిద్ధాంతం ఉంది, రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్లకు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్లకు, సంపూర్ణ క్రాంతి ఆందోళన నడిపిన జేపీ లాంటి వాళ్ళకి, వాళ్ళకొక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రాతిపదికన ఒక ఆర్థిక నమూనాను నిర్మించారు. గాంధీకి ఒక ఆర్థిక సిద్ధాంతం ఉంది, దాని ప్రాతిపదికన ఒక ఆర్థిక నమూనా. ఈయనకి ఏం సిద్ధాంతం ఉంది, ఏ నమూనాను తయారు చేసిండు? ఆ నమూనాను పట్టుకుని నేను ఇలా దేశం అంతా తిరుగుతా, ప్రజల ఓట్లు సంపాదిస్తా, భారతదేశ గతినే మారుస్తా అన్నాడు. ఉన్న రాష్ట్రంలోనే ప్రజాస్వామికంగా పాలించటం తెలియదు. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయటం కూడా ఆయన మర్చిపోయిండు. 2014 హామీలు ఇచ్చిండు, మర్చిపోయిండు. 2019 హామీలు ఇచ్చిండు, అన్నింటినీ కూడా 18 హామీలు ఇచ్చి తుంగలో దొక్కిండు. 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, కేజీ 2 పీజీ ఉచిత విద్య లేదు, ఇవన్నీ కూడా ఇంతకు ముందే పిఎల్వి గారు చెప్పారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదపడతాయని కోల్చారం మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాసరెడ్డి, వంగల సంజీవరెడ్డి, నిజాంపురం ప్రభాకర్ గుప్తలు అన్నారు. కోల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో కీర్తి శిష్యులు డాక్టర్ వడ్ల శ్రీనివాచారి జ్ఞాపకార్థం కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ పాశం మానస శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, నిజాంపురం ప్రభాకర్ గుప్తలు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం లాంఛనంగా కబడ్డీ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని తెలిపారు. నేటి యాంత్రిక జీవన శైలిలో యువత క్రీడల వైపు మొగ్గు చూపాలని సూచించారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ కి దమ్ముంటే మునుగోడు ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. రాజేంద్ర సర్కిల్ మహావీర్ కాలేజీలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఓపీసీ మోర్చా 3 రోజుల శిక్షణ శిబిరం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ మురళీధర్ రావులు హాజరయ్యారు. మన రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము బీసీలను వంచించి దగా చేసి ఏ రకంగా ఇన్ని సంవత్సరాలుగా పాలన కొనసాగుతుందో. హుజూరాబాద్ ఎన్నికలు వస్తే దళిత బంధు, మునుగోడు ఎన్నికలు వస్తే ఇవాళ గిరిజన బంధు. కానీ ఇవాళ బీసీలు చేసిన పాపం ఏమిటి? ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి గీతా కార్మికులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం వచ్చినప్పుడు మరి మీరు ఎందుకు ఆర్థిక సాయం ప్రకటించలేదని చెప్పి నేను ప్రశ్నిస్తాను. అందుకనే మునుగోడులో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. టీఆర్ఎస్ పూర్తిగా అంతమైపోయింది. బీఆర్ఎస్ అని వారు జాతీయ పార్టీగా చెప్పుకుంటే సరిపోదు. ఇవాళ బీఆర్ఎస్ అనేది కొత్తగా నమోదైనటువంటి ఒక పార్టీ మాత్రమే. టీఆర్ఎస్ ఆ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాన్ని కూడా ఇవాళ కోల్పోయినారు. రేపు ప్రజలిచ్చేటువంటి తీర్పు మీదనే ఆధారపడి ఇది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, అంతర్జాతీయ పార్టీయా, లేదా ఇవాళ పల్లెల్లో ఉండే పార్టీ తెలియదు. రద్దైన నోట్లతో పాటు ఫేక్ కరెన్సీని తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాపురం పోలీసులు తనిఖీ చేస్తుండగా 2 వాహనాల్లో రద్దైన 1,500 నోట్లు పట్టుబడ్డాయి. ఈ నోట్ల విలువ సుమారు 1.65 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి పాద కరెన్సీ, దొంగ నోట్లు, 2 కార్లు, 9 ఫోన్లు, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లాలో మహాత్మా గాంధీ ఐడియాలజీ సెంటర్ కోసం 2008లో కేటాయించిన 5,000 గజాల భూమి వివాదాస్పదమవుతోంది. కంటోన్మెంట్ లోని ఈ భూమిని కాంగ్రెస్ నేతలు ఈ మధ్యనే సందర్శించారు. దీన్ని కంటోన్మెంట్ బోర్డు సభ్యులు తప్పుపడుతున్నారు. భూమి కేటాయించిన సంవత్సరంలోపు భవనం కట్టాలని జీవోలో స్పష్టంగా ఉందన్నారు బోర్డు సభ్యు రామకృష్ణ. 7 ఏళ్లలోపు పనులు మొదలు పెట్టనందున ఆ భూమి కంటోన్మెంట్కే చెందుతుందన్నారు. ఒక 10 ఎకరాల ల్యాండ్లో ఒక బిల్డింగ్ ప్లాన్ అనుమతులు అడగడానికి బోర్డుకి ప్రవేశపెట్టారు అప్లికేషన్ని. మరి గతంలో 2008లో ఈ యొక్క ల్యాండ్ వాళ్ళకి అలాట్మెంట్ జరగడం జరిగింది. మరి అప్పుడు ఒక అలాట్మెంట్లో చాలా క్లియర్గా కలెక్టర్ గారు చాలా క్లియర్గా కండిషన్స్ పెట్టారు. ఈ అలాట్మెంట్ కేవలం 12 మంత్స్, అంటే 1 ఇయర్ కోసమే పరిమితం ఉంది. 1 ఇయర్ తర్వాత ఈ అలాట్మెంట్ ఎటువంటి ల్యాప్స్ అయిపోయినట్టు పరిగణనలో ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయాలో తప్పకుండా కలెక్టర్ అనుమతులు తీసుకోవాలి, కలెక్టర్ ఎన్ఓసీ తీసుకోవాలి, అప్పుడే మీరు కన్స్ట్రక్షన్ ఫిజికల్ చేంజెస్ చేయగలుగుతారని. మరి ఇటువంటి 2 కండిషన్స్ ఫుల్ఫిల్ కాకుండా ఒక ల్యాప్స్ అయిన అలాట్మెంట్ తీసుకొచ్చి బోర్డులో అనుమతుల కోసం అడగటం అది చాలా ఖండించదగ్గ విషయం. మరి దాంట్లో మేము తీవ్రంగా బోర్డు మీటింగ్లో అపోజ్ చేయడం జరిగింది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆయన పలుకుబడి యూజ్ చేసి మెంబర్ ఆఫ్ పార్లమెంటో డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ మెంబరోని యూజ్ చేసి ఏమన్నా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే మటుకు తప్పకుండా సిబిఐ దృష్టికి తీసుకుపోతాం, దీని మీద దర్యాప్తు జరిపిస్తాము. ఏ విధంగా ల్యాబ్స్ అప్లికేషన్ మీద బిల్డింగ్ ప్లాన్ ప్రాసెస్ అవుతుందో అని చాలా తీవ్రంగా స్టాండ్ తీసుకొని దాన్ని ఎట్టి పరిస్థితిలో అడ్డుకొని అదొక ల్యాండ్ పేద ప్రజలకు హౌసింగ్ స్కీమ్ కానివ్వండి, లేకపోతే మరొక ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజ్ కానివ్వండి, కట్టేయడానికి ప్రబోధన తయారు చేస్తాం. హాకింపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ఐఎఫ్ శిక్షణ కేంద్రంలో స్పెషల్ పెరేడ్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు కవాతు ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఆర్ఐఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. పెరేడ్ ను తిలకించేందుకు వివిధ పాఠశాలలు, కళాశాలల చిన్నారులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.
తిరుమలకొండపై భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు తమిళుల పేటరాశి మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తిరుమలలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వీరికి 24 గంటల్లో దర్శనమవుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు. వైకుంఠం 2 నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోగా శిలాతోరణం వద్దకు భక్తులు సర్వదర్శనం కోసం నిలిచి ఉన్నారు. దర్శన సమయాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు తిరుమలకు రావాలని కంపార్ట్మెంట్లో క్యూ లైన్లలో ఉన్న భక్తుల కోసం త్రాగునీరు అల్పాహారం చిన్నపిల్లలకు పాలు అందజేస్తున్నామని టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గరుడ సేవ రోజు మాత్రం అలిపిరి దగ్గర వాహనాలు ఆపటం వల్ల కొంచెం ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన వ్యక్తులు ఒక 3-4 గంటల నుంచి 5 గంటల వరకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. అంటే తప్పనిసరి పరిస్థితి తప్పదు పైకి వచ్చి అందరూ ఇక్కడ తోపురాలు జరిగే కన్నా అక్కడ ఉండి నిదానంగా స్టార్ట్ అయినాక తీసుకోవాలని చెప్పి ఆ 4-5 అవర్స్ ఆపటం జరిగింది. మన వీధుల్లో కొన్ని చోట్ల కంపార్ట్మెంట్స్లో ఖాళీ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ లేదు, అందువల్ల బయట ఉండిపోయారు అని కొంతమంది భక్తులు అంటున్నారు. దాన్ని ఆ సమాచారం మా విజిలెన్స్ వాళ్ళు తీసుకొని ఎక్కడ ఖాళీలు ఉన్నాయని పంపని చెప్పే కార్యక్రమం జరుగుతుంది, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎస్టాబ్లిష్ కంట్రోల్ రూమ్ ఆన్ అవుటర్ రింగ్ రోడ్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద పిలిగ్రిమ్స్ నీడ్స్ అండ్ ఇన్ అవర్ వ్యూ ద ఎస్టిమేటెడ్ దర్శన్ ఫర్ ద పిలిగ్రిమ్స్ హూ ఆర్ కమింగ్ అండ్ జాయినింగ్ నౌ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్యూ లైన్ టెల్ ఎండ్ ఆఫ్ ద క్యూ లైన్ మినిమమ్ ఇట్ టేక్స్ టూ డేస్ ఫర్ దర్శన్. కీపింగ్ ఇన్ వ్యూ ద వెయిటింగ్ టైమ్ ఫర్ దర్శన్ పిలిగ్రిమ్స్ మే ప్లాన్ దేర్ విజిట్ టు తిరుమల అకార్డింగ్. టిటిడి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సనాతన ఆచార సంప్రదాయాలను మరవద్దని సూచించారు టిటిడి ఈవో ధర్మారెడ్డి. తాము గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, శాకాహారంతో క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటి గౌతమి హాజరయ్యారు. ఉంటే అర్లీ స్టేజెస్లోనే క్యాన్సర్ను మనం నివారించుకోవచ్చు. మహిళలకు ఏ క్యాన్సర్స్ బారిన ఎక్కువ పడతారు అనేది మొదటి అవగాహన. దాంట్లో 4 నుంచి 5 రకాల క్యాన్సర్స్ ఎక్కువగా మహిళలు వాటి బారిన పడుతూ ఉంటారు. మనం క్యాన్సర్ బారిన పడకుండా ఎస్పెషల్లీ కొలన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎక్కువగా ఈ మధ్య క్యాన్సర్ ఇంక్రీజ్ చేయడానికి కారణం మనం తినేటువంటి ఆహారం. ఈ ఆహారం మనం ఎక్కువగా ఈ వెస్టర్నైజ్డ్ ఫుడ్, వెస్ట్ నుంచి ఏదైతే మనకు ఆహారం వచ్చిందో అది మనం ఎక్కువగా తినడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో ఇటువంటి మనం ఆపేసి మనకు మన మహర్షులు మన సంస్కృతి తర్వాత మనకు అథర్వణ వేదంలో భాగమైనటువంటి ఆయుర్వేదంలో ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆహారాన్ని, ముఖ్యంగా ఈ శాకాహారం, అది మనం తీసుకుంటే ఈ క్యాన్సర్ని అరికట్టవచ్చు. చాలా చాలా ఫంక్షన్స్ని అటెండ్ అవుతాను, చాలా స్పీచెస్ విన్నాను, చాలా ఆలోచనలు షేర్ చేయడం నేను పాల్గొన్నాను. కానీ ఇవాళ మాత్రం నీయు గారి స్పీచ్ విని నేను 100% ఫ్యాన్ అయిపోయాను. అద్భుతమైన ఆలోచనలు మాత్రం కాకుండా ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే వాళ్ళ జీవితాల్లో మంచి జరగడం వాళ్ళకే తెలుసు. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో సిబిఐని కలిసిన వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ షర్మిల, కేసీఆర్ అక్రమ ఆస్తులు కాళేశ్వరంపై కంప్లైంట్. కేసీఆర్ అక్రమ సంపాదనతో బీఆర్ఎస్ పార్టీ పెట్టారన్న బీజేపీ ఎమ్మెల్యే, సర్పంచ్లను భయపెడుతున్నారని ఆరోపించిన ఈటెల రాజేందర్. గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా, కేసీఆర్ గజ్వేల్ ప్రజలను మోసం చేశారని విమర్శ. కుల్చారం మండలంలో ప్రారంభమైన కబడ్డీ పోటీలు, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్న నాయకులు,
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.